మాట్లాడిన విధానం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో అంబేద్కర్ శుద్ధివనం కట్టిస్తామని దళితులను మోసం చేసింది ఈ యొక్క ప్రభుత్వం. మేము ఆ విధంగా కాకుండా అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహానికి మేము ఆవిష్కరిస్తాం, దీన్ని త్వరలోనే పూర్తి చేస్తామంటూ ఆయన మాట్లాడారు. మరి దానికి అంటే వాస్తవంగా మోసం చేస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ మోసం చేస్తుంది. అక్కడ మేము చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా అక్కడ అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మిద్దామని 125 అడుగులు 125 సంవత్సరం అతను ఆయన యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది కాక ఒక వారం రోజుల పాటు ఆయన యొక్క జయంతి ఉత్సవాలని ఒక బాధ్యతాయుతంగా ఎంతో నిజాయితీతోటి చిత్తశుద్ధితోటి అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించడం తెలుగుదేశం ఆ రోజు ప్రభుత్వం చేసిందట. అట్లాగనే అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి తెలుగుదేశం భావించింది. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజు పార్టీ ప్రకటించేటప్పుడే చెప్పాడు, నేను అంబేద్కర్ గారి సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యాను, అంబేద్కరే నాకు ఒక విధంగా రాజకీయ గురువు అని చెప్పి అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని కానీ అంబేద్కర్ యొక్క ఆయన సేవలను కానీ కొనియాడుతూ ఆ రోజు పార్టీ ఆవిర్భావం రోజు ఎన్టీ రామారావు గారు చేసిన వ్యాఖ్యలు, అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో నేను ఈరోజు ఈ రాజకీయ పార్టీ పెడుతున్నాను తెలుగుదేశం అన్నాడు. అంటే ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి అంబేద్కరే, ఆయనే అందరికి కూడా ఆయనే మార్గదర్శిగా కనిపిస్తూ ఉన్నాడు. అలాంటి అంబేద్కర్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి ఎంతో చిత్తశుద్ధితోటి ఆ రోజు అక్కడ స్మృతివనాన్ని ఇచ్చేస్తామంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేసింది కాక అంబేద్కర్ స్మృతివనాన్ని కూడా నాశనం చేసి ఎక్కడికో తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పైగా తెలుగుదేశం పార్టీ మీద బురజల్తా ఉన్నాడు. వీటన్నింటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొన్న కూడా అక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నక్క ఆనందబాబు గారు కానీ, వరల రామయ్య గారు, తెనాలి శ్రావణ కుమార్ గారు, జవహర్ గారు, ఇంకా అనేక మంది దళిత నాయకులందరూ కూడా వెళ్ళి నిరసన తెలియజేశారు. ఇక్కడ స్మృతివనం ఇక్కడ నిర్మించాలి, అంబేద్కర్ని ఇక్కడ గౌరవించాలి, అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి, రాజ్యాంగ సృష్టికర్త ఆయన అవమానపరచొద్దు అని చెప్పి అందరూ కూడా చెప్పారు. నిన్న కూడా ఆయన ఏదో వెళ్ళి అక్కడ ఆయన శంకుస్థాపన చేయటం కాదు, అది కూడా అంబేద్కర్ గారికి జరిగిన పెద్ద అవమానం. నిన్న ఆయన ఎక్కడో ఆయన కూర్చొని ఏసీ గదుల్లో కూర్చొని ఆయన ఏదో రిమోట్ ద్వారా అక్కడ శంకుస్థాపన చేస్తున్నాయంటే అది నిజంగా అంబేద్కర్కి జరిగినటువంటి పెద్ద అవమానంగా నేను భావిస్తాను. ఏదైతే మనం గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల పైన అరెస్టులు చూస్తూ ఉన్నాం. గతంలో మొదటిసారి అచ్చెన్నాయుడు గారిని, ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ అస్మిత్ రెడ్డి గారు, వరుస అరెస్టుల్లో కొల్లు రవీంద్ర గారు కూడా చేరుకోవడం జరిగింది. మరికొందరు నేతల పైన కూడా కేసులు అయితే నమోదు అవడం జరిగింది. అసలు మీరు ఏ విధంగా చూస్తారు ఈ అరెస్టులు? అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు, ఉద్యమాలను ఏటిని కూడా ఆపలేవు. జగన్మోహన్ రెడ్డికి ఏమని భావిస్తూ ఉన్నాయంటే వైసీపీ పార్టీ కూడా మనం కేసులు పెట్టడం ద్వారా, వాళ్ళని నిర్బంధించడం ద్వారా, వాళ్ళ మీద వాళ్ళని జైలుకు పంపడం ద్వారా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మనం ఏదో చేయొచ్చు అనే భావంతో వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదు, ఇవాళ వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు మీద 2 కేసులు పెట్టారు. అంటే ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే వాళ్ళ అక్రమాలను గురించి మాట్లాడుతున్నారో, వాళ్ళు చేసేటటువంటి అవినీతిని గురించి ప్రశ్నిస్తున్నారో, వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళందరినీ జైలుకు పంపుతూ ఉన్నారు. ఒక్క అంటే ఇక్కడ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు లేకపోతే కొల్లు రవీంద్ర కాదు, అయ్యన్న పాత్రుడు గారి మీద, యనమల రామకృష్ణుడు గారి మీద, సాక్షాత్ మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప గారి మీద, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద, ఆ విధంగా పెద్ద నాయకులందరి మీద కూడా కేసులు పెట్టడం ద్వారా మిగిలిన వాళ్ళ యొక్క నైతిక స్థైర్యం, వాళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీద్దాం. పెద్ద పెద్ద నాయకుల మీద, తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టాం, వాళ్ళని అరెస్ట్ చేసాం, వాళ్ళని జైలుకు పంపించాం కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైనా కదిలిన, ఎవరైనా ఉద్యమాలు చేసిన, ఎవరైనా ఆందోళన చేసిన, మా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించిన, మా అవినీతిని గురించి ఎవరైనా మాట్లాడినా కానీ మీకు అదే పరిస్థితి తప్పదు అనే దాన్ని ఒక హెచ్చరికలాగా వాళ్ళు చేస్తున్నట్టు కనపడుతోంది. ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునే హక్కు ఉంటుంది, ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినట్టు రాజ్యాంగపరంగా లభించినటువంటి హక్కులన్నింటిని కూడా కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా నమ్మకం లేదు, విశ్వాసం లేనట్టుగా కనపడతా ఉంది. లేకపోతే బీసీ నాయకులందరినీ టార్గెట్ చేస్తూ ఉన్నారు, బీసీ నాయకులు అందరి మీద కూడా అక్రమ కేసులు మనాయిస్తూ ఉన్నారు. నిన్న అక్కడ ఉన్నటువంటి ఆ బందర్లు మచిలీపట్నంలో మరి ఆ కొల్లు రవీంద్ర గారిని హత్య కేసులు ఇరికించడం ఏంది? అంటే మేము ఏది చేసినా చెల్లుబాటు అయింది, మేము ఏమా ఎవరినైనా కానీ ఈ విధంగా ఇరికించగలుగుతాం, ఎవరి మీద అయినా కేసు పెట్టగలుగుతాం? ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, సాక్షాత్తు మా పార్టీ వాళ్ళు మా గురించి ఎవరైనా మాట్లాడినా కానీ
మేము వాళ్ళని కూడా వాళ్ళపై కూడా కేసులు పెడతాం అని చెప్పడం కోసం వాళ్ళ సాక్షాత్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు గారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. రెండు కేసులు పెట్టారు. అది కూడా ఏదో మీరందరూ కూడా పందుల్లాగా వస్తారని ఎంత హాస్యాస్పదంగా ఉంది, ఎంత సిల్లీగా ఉందంటే వాళ్ళు పెట్టే కేసులు. అది కూడా ఒక శాసనసభ్యుడు పెట్టాడండి ఆ గరంజీ శ్రీనివాసన్ ఆయన మీద కేసు. అదేవిధంగా ఆ మొన్న ఇంకో కేసు పెట్టారు వాళ్ళ సాక్షాత్ మంత్రి గారి పిహెచ్ఆర్ మంత్రి గారు పెట్టించాడు ఆయన మీద ఒక కేసు. అంటే ఈ విధంగా కేసులు పెట్టుకుంటూ పోతే జైళ్ళు కూడా సరిపోయేటట్లేదు, జైళ్ళు పట్టవు. వీళ్ళు చూస్తూ ఉంటే ఎప్పుడు ఆ ఎమర్జెన్సీ రోజులు గుర్తొస్తూ ఉన్నాయి, ఎమర్జెన్సీ యొక్క దాన్ని తలపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రజాకర్ ఉద్యమాన్ని చూసాం తెలంగాణలో, ఆ రజాకర్ ఉద్యమాన్ని తలపిస్తూ ఉన్నారు. హిట్లర్ లాంటి వాళ్ళు, ముస్సోలిన్ లాంటి వాళ్ళు అనేక మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కూడా ఒక లెక్క కాదు. ఎన్నాళ్ళు సాగుద్దు చూద్దాం, 151 మంది ఎమ్మెల్యేని 50% పైగా ఓట్లు ఇచ్చి నేను గెలిపించినప్పుడు ఎంత చక్కగా పరిపాలన చేయొచ్చు, ఎంత బాగా అభివృద్ధి చేయొచ్చు. కానీ నువ్వు చూస్తూ ఉంటే అభివృద్ధిని గాలికి వదిలేసావు, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసావు, ప్రజల బాగోగులను గాలికి వదిలేసావు. నేను ప్రతీకారము, పగ, కక్ష సాధింపు చర్యలు ఇదే ఆలోచనతో ఉన్నావు తప్పితే నీ యొక్క హత్య రాజకీయాలుగా నీ నేరపూరితమైనటువంటి స్వభావంగా నేను ఎదుర్కోలేకపోతున్నావు. ముఖ్యమంత్రి అయిన తర్వాత, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలి, కానీ సమాజాన్ని కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా విడదీసి విభజించి పాలిద్దామనే ఆలోచనతో మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చావు. అక్కడ రాజధాని ప్రాంతంలో చేస్తున్నటువంటి మహిళల మీద, రైతుల మీద, అనేక మంది మీద అక్రమ కేసులు బనాయించే వాళ్ళందరూ కూడా కొన్ని రోజుల పాటు జైల్లో మగ్గారు. వాళ్ళందరూ కూడా మేము 33,000 ఎకరాలు ఇచ్చి నీ త్యాగాలు చేస్తే మాకు చివరికి జైళ్ళను కేసులో మాకు మిగిలేది, నిర్బంధాల లాఠీ దెబ్బలు అని చెప్పి వాళ్ళు కూడా ఘోషిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ వీళ్ళ యొక్క ఆవేదనలు చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజానీక ఆవేదనలు, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేసామని చెప్పి బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇప్పుడు కను విప్పు కలిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఒక్క ప్రజల మంత్రుల మీదే కాదు, రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు అసలు ఆ వ్యవస్థల మధ్య ఒక విధమైన ఘర్షణ వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. న్యాయమూర్తులను సైతం వదిలిపెట్టలేదు. న్యాయస్థానాల మీద కూడా వాళ్ళు చేస్తున్నట్టు విమర్శలు చూస్తూ ఉంటే వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే కామెంట్లు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ చూస్తూ ఉంటే ఈరోజు అసలు న్యాయస్థానాల మీద కూడా వాళ్ళకి గౌరవం లేనట్టు కనపడుతోంది. న్యాయమూర్తులను కూడా వాళ్ళు కూడా కులాలు, మతాలు, ప్రాంతాలను ఆపాదించే పరిస్థితి కనిపిస్తూ ఉంది.